कांग्रेस से निरसन र्यी में शब्बीर अली गार शब्बीर अली गारत शब्बीर अली गार वरस मोहन राहुल गांधी की इपू ईडी विचारण ने सोनिया गांधी एदुर्कुंटुन्नारु इप्पटिवरकू एट्ला मोदी प्रभुत्वमु कांग्रेस पार्टी ने कांग्रेस पार्टी अधिनेता सोनिया गांधी राहुल गांधी ने ईडी नोटिस वेरे नोटिस भयपट्टिंचे प्रयत्नम चेस्तुन्नारु गानी कांग्रेस पार्टी भयपड़दु राहुल गांधी अन्नारु डरो मत काबट्टी माकु जैल को पोवडम कांग्रेस पार्टी कोत्तदि कादु एंदुकंटे स्वतंत्र मेमु तीसुकोच्चाम मरि ये फैमिली तोनी मरी रा पंडित जवाहरलाल नेहरू मोतीलाल नेहरू तर्वाता इंदिरा गांधी राजीव गांधी देशा की सैक्रिफाइस चेसिना कुटुंबा की इलांट जरुगुडु चिन्न पार्टीलकु भयपट्टिस्तुन्नंदुकु एंटंटे मेमु सोनिया गांधी गारिकि ईडी नोटिस पंपिंचाम मेमु राहुल गांधी की 5 दिनालु वरसगा ईडी को पिलिचिन मीरेंत अनी ई चिन्न चिन्न राजकीय पार्टीलनु भयपट्टिंचि वाळ्ळनु ई एजेंसीस द्वारा గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ కాంగ్రెస్ పార్టీకి రివర్స్ అవుతది మీరు గతంలో ఒకసారి ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత మరి సోనియా గాంధీ ఇందిరా గాంధీ గారిని ఒక దినం జైలు పెట్టగానే దేశమంతా అయ్యింది ఇదే పరిస్థితిలో ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం తప్ప నష్టం కాదు ప్రజల్లో ఒక అంటే ఇంత ఈ ఫ్యామిలీకి అది కూడా మా పేపరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేపరు నేషనల్ హెరాల్డ్ హోమీ ఆవాజ్ ఈ పేపర్ కి వాళ్ళు సాలరీస్ తీసుకుంటే ఇక్కడ ఎక్కడ ఇన్కమ్ జరిగింది ఎక్కడ విదేశాలకు డబ్బులు పంపడం అయ్యింది ఎక్కడికి వెళ్లి తీసుకొచ్చడం జరిగింది ఏమ లేని దానికి ఇది ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ కావొచ్చు అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఈ విచారణ వరకే పిలుస్తారు అనుకుంటారా ఫర్దర్ స్టెప్ ఏమైనా ఉంటుంది అనుకుంటారు వాళ్ళు ఏ దేశనమే భయపడదే లేదు ఎన్ని నోటీస్ వచ్చినా ఏ ఏజెన్సీని పెట్టినా कांग्रेस पार्टी फेस प्रजल्लो मात्रं दीसुकोपोदु मैं नोटिस भयपड़ेदि कादु प्रजल दृष्टि की तीसुकोपोवाला ई चूडंडि फैमिली सैक्रिफाइस चेसिन फैमिली देशानि गुरिंचि त्यागं चेसिन फैमिली की इंत पेद्द पार्टी 70 संवत्सरा रूलिंग चेसिन कांग्रेस पार्टी की इट्ला नोटिसुलु इच्चि कूर्चुनेकरि 70 साल्मे एं चेसिनावया 80 रूपायलु ఇయాల ఒక డాలర్ ధర 80 రూపాయలు ఉన్నది సిగ్గులేదు ఇంకా బీజేపీ వాళ్ళు మాట్లాడేది దేశంలో 16 ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు ఎవ్వరు కూడా ఈ ధర 63 రూపాయలు ఉండే మనం 14 లో ఇవాల ఎంత అయ్యింది 80 అంటే దాదాపు 25% డాలర్ రేట్ పెరిగి మన డివాల్యూ అయ్యింది మన ఇండియన్ రూపీస్ ఇంకా సరే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఈడి ఏం తప్పు చేయకపోతే ఈడి విచారణకి ఫేస్ చేయొచ్చు కదా ఎందుకు ఇట్లాంటి ఈ ధర్నాలు రాస్తారోకలు చేయడం అంటే ఇండైరెక్ట్ గా అవినీతిని ఎంకరేజ్ చేయడమే అనే కామెంట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు గతంలో ఏం చేసినారంట వాళ్ళు మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా ధర్నాలు చేసేది ప్రజాస్వామ్యం పద్ధతి దీనికి ఎలాంటి లేకుండా పేపర్ మాది నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అది కానీ ఎక్కడ జరగలేదు రూపాయి ఒకటకు జరగలేదు కేస్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ లీపి కోర్ట్ క్లోజ్ చేసింది అందర్ క్లోజ్ చేసిను మళ్ళా నోటీస్ ఇచ్చి పిలవడం ఇది కాన్స్పిరసీ కాబట్టి ఈ కాన్స్పిరసీ ప్రజల మధ్యలో తీసుకుపోతందకే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం రైట్ సార్ థాంక్యూ ర్యాలీలో మాజీ మంత్రి షబీర్ అలీ కూడా పాల్గొంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పత్రికకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తే దాంట్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి దాంట్లో జరిగినటువంటి పొరపాట్లు ఏం లేవు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ వేధించే ఉద్దేశంతోటే నోటీసులు ఇస్తుందని చెప్పేసి షబీర్ అలీ చెప్తున్నారు